సిద్దిపేట జిల్లా కోమటి బండలో మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ ద్వారా సుమారు 56 లక్షల ఇండ్లకు నల్లాలలో శుద్ది చేసిన నీరు సరఫరా అవుతుందని, నిజాయితీ అంకితభావంతో పనిచేసి ఈ ఘనత సాధించామన్నారు. అలాగే ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, మిషన్ భగీరథ సక్సెస్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క ఇంజనీర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.